మళ్లీ తుఫానుగా బలపడిన వాయుగుండం, మధ్యాహ్నం మహాబలిపురం కారైకల్ సమీపంలో తీరం దాటే ఛాన్స్. తుఫాను ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు, చెన్నై సహా 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, విద్యాసంస్థలకు సెలవు. లగచర్లలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణ నోటిఫికేషన్ విడుదల, నిన్న ఫార్మాసిటీ రద్దు చేసి భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరణ, నేడు పారిశ్రామిక పార్క్ కోసం మళ్లీ భూసేకరణ నోటిఫికేషన్ విడుదల. పీజీ మెడికల్ సీట్ల అవకతవకలపై ఈడీ దర్యాప్తు ముమ్మరం, కాలేజీ యూనివర్సిటీ రిజిస్టార్ ఫిర్యాదుపై ఈడీ విచారణ. సంక్రాంతి తర్వాత వైఎస్ జగన్ జిల్లాల పర్యటన, కార్యకర్తలతో సమావేశం కానున్న వైఎస్ఆర్సీపీ అధినేత. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద వన సమారాధన కార్యక్రమం, మహిళా అధికారులతో కబడ్డీ ఆడిన కలెక్టర్ చదలవాడ నాగమణి. విజయనగరం జిల్లాలో పెంగల్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు, వరికుప్పల వద్దకు చేరిన వర్షం నీరు, లబో దిబోమంటున్న ఖరీఫ్ రైతులు. నేడు మహబూబ్ నగర్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, రైతు పండుగ ముగింపు సభలో పాల్గొనున్న సీఎం రేవంత్. తెలంగాణ ప్రభుత్వ ఏడాది పాలనపై బీజేపీ నిరసనలు, నేటి నుంచి డిసెంబర్ 5 వరకు ఆందోళన, నేడు ఛార్జ్షీట్ విడుదల చేయనున్న బీజేపీ. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో వీడని పులి భయం, 15 గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించిన ఫారెస్ట్ అధికారులు. తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు, రాష్ట్రంలోని దాదాపు 30 ప్రాంతాల్లో 13 డిగ్రీలకు దిగువనే, ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లాలకు శీతల గాలుల సూచన. విజయవాడ వరదలపై బీఎంసీ కౌన్సిల్ సమావేశంలో మాటల యుద్ధం, వరద సాయంపై ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ, వాగ్వాదానికి దిగి టీడీపీ కార్పొరేటర్లు. ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక వైద్య సదుపాయం, వైద్య సేవల విభాగాన్ని ప్రారంభించిన కలెక్టర్ ముజమిల్ ఖాన్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, సర్వదర్శనానికి 18 గంటల సమయం, 10 కంపార్ట్మెంట్లలో బారులు తీరిన భక్తులు. తిరుపతిలో 3వ రోజు వైభవంగా తిరుచానూరు బ్రహ్మోత్సవాలు, ముత్యపందిరి వాహనంపై దర్శనమిస్తున్న అమ్మవారు. కేరళ శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప భక్తులు, పంబ నుంచి సన్నిధానం వరకు క్యూ లైన్. నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం, తుఫాను తీరం దాటనున్న నేపథ్యంలో అధికారులు అలర్ట్. తిరుపతి జిల్లా గూడూరు వ్యాప్తంగా భారీ వర్షాలు, తీర ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసిన కలెక్టర్. తుఫాను నేపథ్యంలో నెల్లూరులో తీవ్ర చలిగాలులతో కూడిన వర్షాలు, ఇంట్లో నుండి బయటకు వెళ్లని జనం. అకాల వర్షాలకు అనకాపల్లి రైతుల ఇబ్బందులు, తక్షణమే ప్రభుత్వం ఖరీఫ్ పంటల్ని కొనుగోలు చేయాలని అన్నదాతల డిమాండ్. పెద్దపల్లి జిల్లా మంతనిలోని శ్రీపాద కాలనీలో పోలీసుల కోడన్ సెర్చ్, సరైన పత్రాలు లేని 50 బైక్లు, 2 ఆటోలు స్వాధీనం. ప్రకాశం జిల్లా అరకు వ్యాలీలో బాలుడు కిడ్నాప్ కలకలం, తప్పించుకుని పోలీసుల్ని ఆశ్రయించిన బాలుడు, కిడ్నాపర్లను వెంబడించి ఒకరిని పట్టుకున్న పోలీసులు. బాపట్ల జిల్లా గూడవల్లి వద్ద ప్రైవేట్ కాలేజీ బస్సు దగ్ధం, షార్ట్ సర్క్యూట్తో బస్సులో చెలరేగిన మంటలు, అప్రమత్తమైన బస్సును ఆపేసిన డ్రైవర్, విద్యార్థులు సురక్షితం. సూర్యాపేట కోదాడలో రోడ్డు ప్రమాదం, జాతీయ రహదారిపై బంపర్ ఊడడంతో బొలెరో వాహనం బోల్తా. జగిత్యాల జిల్లా మేట్పల్లిలో నకిలీ విలేకరుల హల్చల్, పలువురి వద్ద 10,000 రూపాయలు డిమాండ్ చేసిన దుండగులు, పోలీసులకు బాధితుడి ఫిర్యాదు, అరెస్ట్. మహారాష్ట్ర సీఎం పదవిపై వీడని సస్పెన్స్, ఏక్నాథ్ షిండే నిర్ణయంపై మహారాష్ట్రలో ఉత్కంఠ, సాయంత్రంలోగా షిండే నిర్ణయం తీసుకునే ఛాన్స్. భారీ స్థాయిలో అణు ఇంధన శుద్ధికి ఇరాన్ ప్లాన్, 6,000 అదనపు సెంట్రిఫ్యూజ్లను ఏర్పాటు చేయనున్న ఐఏఈఏ. నైజీరియాలో పెను విషాదం, నైజర్ నదిలో పడవ బోల్తా, 100 మంది గల్లంతు.